ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు కార్యక్రమాలతో షెడ్యూల్ బిజీగా గడిచింది. ఈ వారం బ్రహ్మకుమారి శాంతి సరోవరం కార్యక్రమంతో మొదలైన సీఎం కార్యక్రమాలు స్పోర్ట్స్, రీజనల్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద చెక్కుల పంపిణీ, సీజనల్ వ్యాధులపై సమీక్షలు ఇలా వరుసగా బిజీ షెడ్యూల్ మధ్య గడిచింది. ఈ నెల 25న హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి శాంతి సరోవరం 20వ వార్షికోత్సవ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాంత్రికంగా మారిన ఆధునిక మానవ జీవితంలో శాంతి అవసరమని సీఎం సందేశమిచ్చారు. సమాజాన్ని శాంతియుత మార్గంలో నడిపించడంలో బ్రహ్మకుమారి సంస్థ ఆశయాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలున్నాయన్నారు. రైతుల సంక్షేమం, డ్రగ్స్ వంటి మహమ్మారుల నుంచి యువతను కాపాడి వారికి సాధికారత నేర్పడంలో బ్రహ్మకుమారి మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోందని చెప్పారు. మౌంట్ అబు తర్వాత హైదరాబాద్ లో బ్రహ్మకుమారిస్ల శాంతి సరోవర్ ఉండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అటు రైతుల ఆత్మహత్యల్ని ఆపి చరిత్రలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతుల రుణమాఫీకి 31,000 కోట్లు వెచ్చిస్తోందన్నారు. యువత పెడదారులు పట్టకుండా డ్రగ్స్ పేరు వింటేనే భయపడేలా నార్కోటిక్స్ టీమ్స్ ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని, ప్రముఖ పారిశ్రామికవేత్తల సారథ్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తుందని తెలిపారు. శాంతి సరోవరం లీజ్ పొడిగింపుతో సహా అన్ని విషయాల్లో బ్రహ్మకుమారీస్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో మే 6, 2021 నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఈరోజు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కాకుండా రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు బ్రహ్మకుమారీస్ కూడా రైతుల యొక్క ఆత్మహత్యలు ఆపాలన్న ఆలోచన కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి సంతోషం కలిగించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అటు కోకాపేటలో 430 అడుగుల ఎత్తుతూ వైభవోపేతంగా నిర్మితం కానున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంత శేష స్థాపన పూజలు పాల్గొన్నారు. జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేదని మరోసారి ప్రకటించారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు. భగవద్గీత స్ఫూర్తిగా శ్రీకృష్ణుడే మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మరక్షణగా భావిస్తున్నామన్నారు. కోట్లాది మందికి దాహార్తిని తీర్చిన చెరువుల పరిధిలో కొందరు వ్యక్తులు విలాసాల కోసం ఫామ్ హౌజ్లు కట్టి వ్యర్థ జలాలను వదులుతుండటాన్ని చూస్తూ వదిలేస్తే ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా విఫలమే అవుతుందని చెప్పటం ద్వారా చెరువుల సంరక్షణపై ఎంత కఠినంగా ఉన్నారో చెప్పకనే చెప్పారు సీఎం. హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా పట్టించుకోబోమని, చెరువుల ఆక్రమణదారులు ఎంతటి వారైనా భరతం పడతామన్నారు. ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి
ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. ఇక ఈ నెల 25న హైదరాబాద్ మ్యారథాన్ 2024 ముగింపు వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడలు, క్రీడల నిర్వహణకు కేంద్ర ఫెడరస్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ అవకాశం ఇండియాకు దక్కితే హైదరాబాద్ ను ప్రధాన వేదికగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేకాదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాబోయే ఖేలో ఇండియా యువ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలిసి కోరిన విషయాన్ని వివరించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించాల్సిన సందర్భాల్లో గత ప్రభుత్వాలు సరిగా స్పోర్ట్స్ ను పట్టించుకోకపోవటం వల్లే హైదరాబాద్ సిటీ ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరిగిందన్నారు. మళ్లీ పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తమది అన్నారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి అత్యధిక మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించామన్నారు. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ గచ్చిబౌలి స్టేడియం, ఈ స్పోర్ట్స్ విలేజ్ను ఆ రోజు 25 సంవత్సరాల క్రితం నిర్మించి దూరదృష్టితో ఈ స్పోర్ట్స్ విలేజ్ను ఆ రోజు నిర్మించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ విలేజ్ని 100% మళ్ళీ క్రీడా కార్యక్రమాలకే వినియోగించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నది. రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి, అద్భుతంగా మేము నిర్వహిస్తాం, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 2036 ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం, తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఈ నెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ జీవితంలో గీత బోధనలు ప్రభావశీలమైనవని, మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువయ్యుంటారని అన్నారు. ఆ కృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. అటు ఈ నెల 26న ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మాల మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజిక వర్గం ప్రజా ప్రతినిధులు, మాల మహానాడు నేతలు సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిశారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు కోరారు. ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీని నియమించి ఆ రిపోర్టు ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ సహా పలువురు మాల మహానాడు నేతలున్నారు. తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద 100,000 చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం సచివాలయంలో నిర్వహించారు. ఇలా ఆర్థిక సహాయం అందించడం ఇదే తొలిసారి. మెయిన్స్ లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తే మరో 100,000 అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా ఇలాంటి పనులేమీ చేయలేదని, ఇప్పటి ప్రజా ప్రభుత్వం మాత్రం
విద్య, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగ నియామకాలు, ఉపాధి కల్పన రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇతర సమస్యలను పట్టించుకోవద్దని, ఏకాగ్రతతో ముందుకు వెళ్లాలని సీఎం గైడెన్స్ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే 100,000 రూపాయలు పెద్ద మొత్తం కాదని, కానీ ఈ ప్రభుత్వం సివిల్స్ అభ్యర్థుల వెంట ఉందని ఆత్మవిశ్వాసం కల్పించడానికి భరోసా ఇస్తున్నామని సీఎం రేవంత్ ధైర్యం చెప్పారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో సివిల్స్ లో ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలన్నారు. ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్లను పిలిచి ప్రోత్సహించి వెన్ను తడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం, ఎస్ మా ప్రభుత్వం ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం. ఇగో ఈ సచివాలయం మాది ఇవ్వాలి, లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగుంటుంది? ఆ బయట నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది? అరే ఇదేదో పరాయుల ఆస్తి, మనం ఏదో దాని ముందల గడీల ముందల వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. రైతుల రుణమాఫీ కోసం 31,000 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు సీఎం. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, మెగా డిఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున టీచర్లను నియమించి ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు సీఎం. చదువులకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని గుర్తు చేశారు. నిరుద్యోగుల బలిదానాలతో అధికారంలోకొచ్చి గడిచిన 10 ఏళ్లు యువతను అడుగడుగునా మోసం చేసిన వాళ్లు ఇప్పుడు అధికారం కోల్పోయి మళ్లీ యువతను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నిరుద్యోగులకు సీఎం సూచించారు. ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్ గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే, మన సోదరులే, మన పిల్లలే. ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు వేయమని అడిగేటోళ్ళు కానీ, నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు, మన పిల్లలు. వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి, నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది. అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. అందుకే గ్రూప్ 2 పరీక్షను మీరు అడిగినారు, మేము పోస్ట్పోన్ చేసినాం. కానీ పరీక్షలే నిర్వహించొద్దు, ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకందరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు, వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. కాబట్టి కుట్రలలో పడకండి. మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి, ఇది మంచిదా కాదా. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము? బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.